అనుమతి నిరాకరించిన డీజీపీ పాదయాత్ర అనుమతి కోసం అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు పేర్లు ఇచ్చి ఐడి కార్డులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పరిమిత అంశంతో పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేసింది హైకోర్టు. పాదయాత్రకు అనుమతిపై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయవచ్చు కానీ 600 మంది రైతులు పాదయాత్ర చేయకూడదా అని హైకోర్టు ప్రశ్నించింది. 600 మంది రైతులు పాదయాత్రకు మీరెందుకు బందోబస్తు కల్పించలేరు అని హైకోర్టు ప్రశ్నించింది. జోడయాత్ర రాష్ట్రాల మీదుగా జరుగుతుంటే అనుమతి ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. రైతులు 600 మంది రైతులు పాదయాత్రలు చేస్తుంటే మీరు బందోబస్తు కల్పించలేరా అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. అనుమతి నిరాకరించిన డీజీపీ పాదయాత్ర అనుమతి కోసం అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు పేర్లు ఇచ్చి ఐడి కార్డులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పరిమిత అంశంతో పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేసింది హైకోర్టు. పాదయాత్రకు అనుమతిపై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయవచ్చు కానీ 600 మంది రైతులు పాదయాత్ర చేయకూడదా అని హైకోర్టు ప్రశ్నించింది. 600 మంది రైతులు పాదయాత్రకు మీరెందుకు బందోబస్తు కల్పించలేరు అని హైకోర్టు ప్రశ్నించింది. జోడయాత్ర రాష్ట్రాల మీదుగా జరుగుతుంటే అనుమతి ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. రైతులు 600 మంది రైతులు పాదయాత్రలు చేస్తుంటే మీరు బందోబస్తు కల్పించలేరా అని కూడా హైకోర్టు ప్రశ్నించింది.